గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, ఆల్వేస్ ఎన్కేస్ అండి. సో ఈరోజు మనం టెలిగ్రామ్ ఛానల్లో ఏ విధమైన యాక్టివిటీ చేసుకున్నారు, లైవ్ మార్కెట్లు అనేది ఒకసారి చూసుకుని దాని తర్వాత మనం వీడియో కంటెంట్లోకి వెళ్దాం. సో గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అయింది మనది. తర్వాత కొద్దిగా మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చాము. ఐపీఓస్ ఆర్ క్లియర్డ్ బై సెబీ, ఈ కంపెనీస్ అన్నింటికి అంటే రాబోయే రోజులు ఐపీఓస్ మటుగాని. అలాగే తర్వాత ఎస్జేఎక్స్ నిఫ్టీ మైనస్లో ట్రేడ్ చూపించాము. దీంట్లో కొద్దిసేపు అయిన తర్వాత నిఫ్టీ స్పాట్ లెవెల్లో మోర్ బుల్లిష్ అబౌవ్ 17,485, మోర్ బేరిష్ బిలో 17,340. అప్పుడు మనకి 17,402 ఉందన్నమాట. సో దాని తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ఎంతవరకు ఉపయోగపడిందండి మీరు చూస్తున్నారు కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీంట్లో చాలా క్లారిటీ చెప్పాము, మార్కెట్లో ఫర్దర్గా ఏ విధంగా ర్యాలీ ఉండొచ్చు అనే పాయింట్ క్లియర్గా చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒక డైరెక్షన్లో ఉన్న వాళ్ళకి లేకపోతే మార్కెట్ అర్థం కాకుండా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి 40 పాయింట్స్ గెయిన్ అయ్యింది మనం ఇచ్చిన లెవెల్ తర్వాత, అప్ సైడ్ లెవెల్. దాని తర్వాత 50 పాయింట్స్, దాని తర్వాత పెద్ద మూమెంట్ ఏం లేదు. మార్కెట్లో ఒక పెద్ద మూమెంట్ వస్తుందని చెప్పి అనుకున్నాము, అంత పెద్ద మూమెంట్ అయితే రాలేదు. కానీ చిన్న ఒక 100 పాయింట్స్, 150 పాయింట్స్ రేజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ కూడా. ఓకే, దాని తర్వాత ప్రాఫిట్ అప్డేట్ పెట్టడం జరిగిందన్నమాట. సో ఈ విధమైన లైవ్ మార్కెట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు ఆటోమేటిక్గా టెలిగ్రామ్ లింక్ దొరుకుద్ది. లేని పక్షంలో మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి డిస్ప్లే అవుతుంది కదా, @ ఎన్కేఎస్ టెక్నికల్స్ అని చెప్పి టైప్ చేయగానే మీకు ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అనే ఛానల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి కింద మీకు జాయిన్ బటన్ వస్తుంది. జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కూడా మీరు జాయిన్ అయిపోతారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన కంటెంట్లోకి వెళ్దాం. నా పేరు శేఖర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు ద్వారా మీకు ఎవ్రీడే రేపటి రోజు ఏ విధంగా జరగచ్చు మార్కెట్లో, ఏ విధమైన పాయింట్స్ మనం తీసుకోవాలనే ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ లెర్నింగ్ వీడియోస్ మీకు దొరుకుతూ ఉంటాయి. సో ఈ లెర్నింగ్ వీడియోస్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే నోటిఫికేషన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ అనేబుల్ చేసి. అలాగే వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితమైన బ్రేక్అవుట్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీల్లో, అది ఎలాగో ఈ వీడియోలో మీరు కంప్లీట్గా తెలుసుకుంటారు. ఓకే, సో ప్రజెంటు ఎస్జేఎక్స్ నిఫ్టీ 574 ట్రేడ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ సో ఇక్కడ గమనిద్దాం, చూడండి మార్కెట్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత ఒక లో వచ్చింది. ఇక్కడ కండిషన్ చూస్తే మార్కెట్ అంత ఎక్కువ పడటానికి అవకాశం లేదన్నట్టు మనం ఈ వేలో ఉన్నప్పుడు మార్కెట్లో మనము ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీకు యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, అలాగే టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, క్లియర్ బ్రేక్అవుట్ అనే పాయింట్ మీరు చూస్తే ఒక ట్రెండ్ లైన్ వేసుకుందాం, రైట్? ట్రెండ్ లైన్ సపోర్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ఓకే, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ పాజిబిలిటీస్ ఉన్నాయి చాలా మార్కెట్లో. ఎందుకంటే మీరు ఈ రోజు జరిగిన సినారియో, అంతకుముందు జరిగిన రోజు సినారియో చూస్తే ప్రైస్ ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్ నుంచి ప్రైస్ రిజెక్షన్ అవుతుంది. ప్రైస్ పెరిగింది కరెక్టే, కానీ ప్రైస్ రిజెక్ట్ అవ్వడం గమనిస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మార్కెట్ మళ్ళా ఈ 650 లెవెల్ వరకు వెళ్ళి మళ్ళా ఇది కనుక బ్రేక్అవుట్ జరిగింది అండి, అంటే లైక్ ఎగ్జాక్ట్గా అది 17,565 దగ్గర మీకు రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పైకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక క్యాండిల్ కనుక ఈ ట్రెండ్ లైన్ మీరు కూడా వేసుకోండి చార్ట్స్లో, ట్రెండ్ లైన్ కింద కనుక క్యాండిల్ 15 నిమిషాలు క్యాండిల్ క్లోజ్ అయింది అంటే అక్కడి నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది. ఓకే, లేదు అనుకుంటే మార్కెట్ 17,615 పైన ఒక 20 మినిట్స్ కనుక హోల్డ్ చేసింది అంటే మార్కెట్లో కొద్దిగా ర్యాలీ ఉండడానికి అవకాశం ఉంది. కానీ ప్రాబబిలిటీ మార్కెట్ ఇన్కేస్ కొద్దిగా పైకి వెళ్ళినా కూడా మార్కెట్ కింద పడటానికి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను, లాస్ట్ వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను నేను, మార్కెట్ హై లెవెల్లో ఉన్నప్పుడు మార్కెట్ ఇక్కడ దాకా వస్తుంది అనుకున్నాం, వచ్చింది, దాని తర్వాత ట్రావెల్ చేసింది, ఇప్పుడు బ్రేక్అవుట్ జరిగింది, మళ్ళీ ఈ లెవెల్ని టెస్ట్ చేస్తుందన్నమాట. టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఇండికేషన్ ఇస్తుంది మార్కెట్. ప్రైస్ యాక్షన్ కోర్సులో ఉన్నప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఆ పాయింట్ ఏంటో. ఓకే, ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి మళ్ళా ట్రావెల్ కిందకి చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అదే దాన్ని మనం ప్రైస్ యాక్షన్ అంటమాట. సో ప్రైస్ యాక్షన్లో అది పాసిబిలిటీస్ ఉన్నాయి. 17,615 రెసిస్టెన్స్ లెవెల్, అలాగే సపోర్ట్ లెవెల్ ఇవ్వట్లేదు. ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కాబట్టి సపోర్ట్ లెవెల్స్ అవి పెట్టుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ 17,565 ఆ లెవెల్ కనుక మార్కెట్ 15 నిమిషాల క్యాండిల్ కనుక బ్రేక్ చేసి క్లోజ్ అయిందంటే ఆ హై పైన స్టాప్ లాస్ పెట్టాల్సిందే, ఖచ్చితంగా లో కింద షార్ట్ సెల్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని దాని ప్రకారం రిస్క్ 1 రివార్డ్ 2 తీసుకోండి. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్. నిఫ్టీ బ్యాంక్లో మార్కెట్లో ఏ విధమైన మూమెంట్ జరగలేదు, అంతా మార్కెట్ కన్సల్టేషన్ అయింది. సో డెఫినెట్గా కన్సల్టేషన్ 37,430, ఓకే, అలాగే 37,200, ఓకే, 37,200, 37,430, ఇది రేంజ్. ఓకే, మార్కెట్ రేంజ్, మార్కెట్ ఫాల్ అయిన తర్వాత రేంజ్, రేంజ్ తర్వాత మార్కెట్లో ఇటువైపు కానీ పాజిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మనం పాత వీడియోలో చాలా చెప్పాం వీటి గురించి. సో ఈ రేంజ్ని కనుక మార్కెట్ దాటింది అంటే ఒక పై సైడ్ అయితే 20 మినిట్స్ హోల్డ్ చేయాలి, కింద సైడ్ అయితే ఏమీ హోల్డ్ చేయక్కర్లేదు. ఓకే, ఏదైనా ఒక 15 నిమిషాల క్యాండిల్ కనుక 37,200 కింద కనుక క్లోజ్ అయింది అంటే హై పైన స్టాప్ లాస్ పెట్టుకోండి, లో కింద షార్ట్ సెల్ చేయండి. ఓకే, అప్ సైడ్ ర్యాలీ ఉంటే కనుక తప్పకుండా ఈ లెవెల్ పైన 20 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి. అంటే ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో, బ్రేక్ అయిన అక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, 20 నిమిషాలు ప్రైస్ లెవెల్ ఈ లెవెల్ పైన 430 పైనే ఉండాలన్నమాట. అలా ఉంటేనే మార్కెట్లో ర్యాలీ కంటిన్యూషన్ ఉంటుంది. అలాగే మీకు ఇంకా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ దొరికితే మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చేసి హాయర్ మెసేజ్ పెట్టండి, మీకు ఆటోమేటిక్గా టెలిగ్రామ్ లింక్ దొరుకుద్ది. దాని ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు లైవ్ మార్కెట్ అప్డేట్ కోసం. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తే దాని మీద ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ రిలయన్స్. ఏం చెప్పామంటే ఈ లో లెవెల్ కింద మార్కెట్ క్లోజ్ అయితే ఆ కింద నుంచి షార్ట్ సెల్ చేయండి అన్నాం. మార్కెట్ కిందకే రాలేదు, హై బ్రేక్ అయిపోయింది, హై బ్రేక్ అయిన తర్వాత నుంచి పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో మార్కెట్లో ప్రాబబిలిటీస్ ఉంటాయి. మార్కెట్లో అప్ సైడ్ ప్రాబబిలిటీస్ ఉంటాయి, డౌన్ సైడ్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అని ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేము కాబట్టి ఆ విషయాన్ని కవర్ చేయడానికి మన టెలిగ్రామ్ ఛానల్ ఇస్తూనే ఉన్నాము. అలాగే ఇక్కడ వచ్చేసి 2 సైడ్స్ తీసుకున్నాం. నిన్నైతే యాక్చువల్గా 1 సైడ్ ఇచ్చాం, అయినా సరే మీరు ఒక పాయింట్ ఇక్కడ లేజనింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2,400 రెసిస్టెన్స్ లెవెల్ అని నిన్న చెప్పాము, అలాగే మొన్న లెవెల్ కూడా చెప్పాము. దానిపైన చూడండి మార్కెట్ 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేసింది. హోల్డ్ చేసిన తర్వాత నుంచి ర్యాలీ కంటిన్యూషన్ అయింది. సో ఎంతవరకు ర్యాలీ కంటిన్యూషన్ అవుతుంది అనేది మనం రేపు చూద్దాము. అయితే ఇక్కడ పాయింట్ ఒకటి గమనించండి, ఇక్కడ రేపు ఓపెనింగ్ మార్కెట్లో కనుక 2,480 కింద కనుక క్లోజ్ అయితే మళ్ళా ఇదంతా తిరిగి కిందకు వచ్చేయడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బట్ అంత హెవీ మూమెంటం రాకపోవచ్చు, ఇక్కడ ఒకసారి ఆగుతుంది, ఇక్కడ ఒకసారి ఆగుతుంది అన్నమాట. అంటే ఎక్కువ రేజ్ అయింది కాబట్టి అందరికీ ప్రాఫిట్ బుకింగ్స్ వెంటనే రావు, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ కిందనే పడుతూ ఉంది కాబట్టి ఒకసారి భయంగా ఆపర్చునిటీ తీసుకున్నారు, బయర్స్ అందరికీ డబ్బులు వచ్చినాయి. ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవాలంటే మాత్రం 2,480 కింద మార్కెట్లు సస్టైన్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మార్కెట్లో డౌన్ సైడ్ ర్యాలీ అనేది ఉంటుందన్నమాట. అలాగే మహా అయితే మ్యాక్సిమం ఇది వెళ్తుంది 2,521 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. రేపు ఆ లెవెల్ వరకు వెళ్ళినా ప్రైస్ రిజెక్ట్ అయినా కూడా అక్కడి నుంచి మార్కెట్లో ఫాలింగ్ ఉంటుంది. ప్రైస్ రిజెక్షన్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్ లో బిలో సెల్, హై స్టాప్ లాస్, రిస్క్ 10-12 పాయింట్స్, రివార్డు 20 పాయింట్స్, మ్యాక్సిమం 30 పాయింట్స్ అన్నమాట. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జేహెచ్డబ్ల్యూ స్టీల్లో ర్యాలీ వచ్చింది. ఇప్పుడు ఎలా వచ్చింది మనకి రిలయన్స్లో గమనిస్తే, రిలయన్స్లో ఎలా వచ్చిందో అలాగే మనకి ర్యాలీ వచ్చింది. ర్యాలీ వచ్చిన తర్వాత కన్సల్టేషన్ అయింది, మళ్ళీ కొద్ది లెవెల్ పైకి వెళ్ళింది, లెవెల్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్సల్టేషన్లోకి వచ్చేసింది. సో ఈరోజు కంటిన్యూస్గా పైనుంచి పడి కంటిన్యూస్గా అయింది, అయిపోయింది కదా. సో రేపు డెఫినెట్గా నేను చెప్పాను చూడండి, నేనేం చెప్పాను, 675 కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితే ఆ క్యాండిల్ కింద నుంచి సెల్ చేస్తానని చెప్పాను. సో రేపు కూడా వెయిట్ చేస్తాను నేను, 675 కిందకి వస్తే సెల్ చేస్తాను, హైని స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాను. ఓకే, రిస్క్ 6-8 పాయింట్స్ని తీసుకుంటాము, రివార్డు 1:2 కంపల్సరీ మినిమం తీసుకుంటాం అన్నమాట ఈ జేహెచ్డబ్ల్యూ స్టీల్లో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందా, నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా దగ్గర ఉన్న యాప్లో ఉన్న ఆల్ కోర్సెస్
బిగినర్స్ కోసం మనీ మేనేజ్మెంటు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ కోర్సు, అలాగే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కోర్సు, అలాగే ఆప్షన్లో బయ్యింగ్ స్ట్రాటజీ, ఆప్షన్లో బయ్యింగ్ కోర్స్, అలాగే కంప్లీట్ పొజిషనల్ స్ట్రాటజీ నా యాప్లో ఉన్నాయి. ఆ యాప్లో ఉన్న కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకోవాలని ఉందా? జస్ట్ చాలా స్మాల్ అమౌంట్తో మంత్లీ సబ్స్క్రిప్షన్తో మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు అన్నమాట. సో కమింగ్ డేస్లో మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్ అవైలబుల్ ఉంటుంది. ప్రతి కోర్సుని మీరు పర్చేజ్ చేయకుండా అన్ని కోర్సులు ఒకే చోట ఉండేట్టు ప్లాన్ చేస్తున్నమాట. ఇది మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.